వచ్చేసేసి కొంచెం వేడి మీద తీస్తే చుట్టూ బాగా రాదని చెప్పేసి కొంచెం చల్లండి. చూడండి దారుబందలకి ఎలా పడుతున్నాయో, అసలు లోపల నుంచి వస్తున్నాయి చూడండి. మళ్ళీ అలా ఇక్కడ కాగితం చూడండి అలాగే. సో మా ఆయన అయితే అది క్లీన్ చేశాక వెనీగర్, సో బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను చక్కగా. సో ఎక్కడైతే మేము విజిట్ అయితే మా దగ్గర ఆగినాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లాస్టర్ లేదు తీసుకోవడానికి. సో ఇక్కడైతే ఇది ఎగ్జిబిషన్ కదా, అక్కడికి వచ్చాము. ఈ సెంటర్కి వస్తే జాల్లో గీతికం ఆనందం ఒకలా ఉంటుంది. ఏంటది? సో ఇప్పుడైతే మేము కాంప్లెక్స్కి వచ్చాం, మాకు ఒక కొరియర్ వచ్చింది, మేము ఒకరికి కొరియర్ చేస్తున్నాం. సో 11 అయింది ఫ్రెండ్స్ టైమ్, ఇప్పుడైతే 10 అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రాని అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే స్నానం అయితే చేసేసి పూజ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్, బయట ముగ్గేసేసి వాటర్ కూడా పెట్టుకున్నాను జంబులతో. అలానే టిఫిన్ వచ్చేసరికి ఈరోజు కుడుం పెడుతున్నా అనమాట. మళ్ళీ ఇడ్లీ పెడితే ఇడ్లీ అని దోమాలి, అదే కుడుం అయితే అది కూడా ఇడ్లీ లెక్కనే కదా, అందుకోసమే కుడుం పెట్టేస్తాను. ఉడుకుతుంది అనమాట రుబ్బిది. ఇగోండి చట్నీ, చట్నీ కూడా చేసేసాను. సో ఇంతవరకు అప్డేట్ అయితే ఇది. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తా, వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. గీతం అయితే ఇంకా పాడుకుంది, ఇంకా లేగలేదు. సో పని అయితే ప్రస్తుతానికి ఈరోజు ఇక్కడితో వేగంగా అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం కర్రీస్ అవేమో వండుకోవాలి. అమ్మా నాని హాయ్ చెప్పు. పాడుకోవాలి, లేచారు కూర్చొని సార్ కిక్కి 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 అని నొక్కుతారు. సో టైం అయితే 9:30 అయింది ఫ్రెండ్స్. సో కుడుమ అనేది అయిపోయిందనమాట, ఇప్పుడే తీసాను. సో వేడి మీద తీస్తే చుట్టూ బాగా రాదని చెప్పేసి కొంచెం చల్లనాక తీస్తే సరిపోతుంది. ఒక కుడుమే పెట్టాను వారికి, ఎందుకు మా ఇద్దరమే కదా, గీతమ్మ కావాలంటే అట్టేసి వచ్చని చెప్పేసి. అతనికి 2 ముక్కలు, నాకు 2 ముక్కలు సరిపోతాయి. లేదని అంటే దీంట్లో ఒక 6 ముక్క వదిలేసి గీతమ్మకి అట్టు ఇడ్లీ పెట్టాలి, నేను ఒక అట్టు వేసుకుంటే అయిపోతుంది. తను ఇప్పటికి ఏది తింటుందో తెలియదు కదా, అందుకోసం. సో చాలామంది అంటున్నారు అక్క వీడియో లెంగ్త్ ఎందుకు అక్క తగ్గిస్తున్నాం, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి. ప్రాబ్లం అంటే ఏం కాదు అండి, పాపతో చేయడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. నా అప్పుడులాగా కాదు, గీత్కి ఇంకా అల్లరి పెరిగిపోయింది. ఏ వస్తువు అడిగినా ఇవ్వకపోతే ఏడుస్తుంది, ఇంకా దొరలేస్తుంది అనమాట కింద, అలా తయారైంది అనమాట. చాలా మొండిది అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక బిస్కెట్ అడిగినామనుకోండి, వెంటనే ఇవ్వకపోతే ఇంకా గోలెట్టేస్తుంది. తను బిస్కెట్స్ గట్ట తింటే మంచిది కాదని చెప్పేసి ఇవ్వమన్నమాట. సో అల్లరి ఎక్కువైపోయి నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఈ పనులతో సరిపోతుంది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈ గిన్నెలు దొంకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా నేను ఒక్కదాన్నే పాపం చూసుకుంటూ. సో చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల నేనైతే వీడియోస్ లెంతీగా పెట్టలేకపోతున్నాను. ఒక క్షణం ఖాళీ ఉంటే చాలు, ఆ క్షణం ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చుందామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు ఇప్పుడు. అదే మ్యాటరు, నేను వీడియో లెంత్ పెంచకపోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను మీ అందరి కోసం వీడియో లెంత్ పెంచడానికి. సో కొంచెం అయితే వీక్ అయిపోతున్నా డైలీ దీనివల్ల. ఇంకా వీక్ అయిపోతే అసలు ఇంకా నేర్స్ వచ్చేస్తుంది, బట్ ఎలకొకలా మేనేజ్ చేయాలి కదా, తప్పదు. సో నేనైతే ఇప్పుడు తినేస్తున్న ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉంది కదా తినేద్దాం. మా ఆయన అయితే ఇంకా స్నానానికి వెళ్ళారు. సో అతను వచ్చేలోపు నేను ఫాస్ట్గా తినేస్తాను, తర్వాత అతనికి పెట్టేస్తాను. ఉంది ఆల్రెడీ ముక్కలు, బట్ చలికాలం కదా చల్లగా అయినాక తినబుద్ధి కాదు, అందుకోసమే వేడి మీద తినేస్తున్నా నేనైతే. సో ఇప్పుడైతే మా ఆయనకి టిఫిన్ పెట్టేసిన తింటున్నారు. నాని ఈరోజు అయితే నేను స్నానానికి వెళ్ళినా కదా, అప్పుడు ఇంకో గీతం గురించి ఆలోచన వచ్చింది, తనకి స్కూల్కి పంపించడం గురించి. అది ఏడుస్తుంది కదా స్కూల్కి వెళ్ళిన రోజు, మనం ఎంత ఏడుస్తామో కదా ఆ రోజు అనిపించింది. అది ఏడిస్తే టీచర్లు కొట్టేస్తారు. ఎందుకు వెళ్ళినాయి మనం, లేకుండా ఒక్క క్షణం ఉండదు. అంటే కొంచెం సేపు పోయిన తర్వాత అమ్మ అమ్మని గుర్తు రావచ్చు, కానీ ప్లే గ్రౌండ్ అన్ని ఉంటే దీనికి అలవాటు అయిపోతుంది కంపల్సరీ.
నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నుంచి ఆలోచన వచ్చింది, మనం ఎప్పుడు జాయిన్ చేస్తామో పక్కన పెట్టు. ప్రతి ఒక్క పేరెంట్స్ భయపడతారు కదా దీని గురించి. ఒక నెల రోజులు ఇబ్బంది ఉంటే తర్వాత అలవాటు. మాకు కూడా అలా చాలా మంది అడుగుతున్నారు గీతమ్మని ఇంకా స్కూల్కి పంపించరని. తనకి అంత ఏజ్ కాదు కదండి, ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యామన్న, 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 2 మంత్స్ 3 మంత్స్ వచ్చాయి అంతే కదా. కనీసం 3 అయినా కంప్లీట్ అవ్వలేదు. ఒకప్పుడు నా చిన్నతనంలో అంటే నన్ను 3 ఇయర్స్కే పంపించారంట. మరి అది అంతవరకు నిజమా అబద్ధమా మరి నాకు తెలియదు. నువ్వే అంతకు వెళ్ళావు నేను, నువ్వా నేనైతే 3 ఇయర్స్కే పంపించారట. అందుకే నా చదువులు బట్ ఏదైనా ఎక్కువగా కోరుకోకూడదు ఫ్రెండ్స్. పిల్లల దగ్గర వాళ్ళు ఇంత చదివేయాలి, అంత చదివేయాలి, అలా కలెక్టర్లు చేసేయాలి, ఐఏఎస్ఎలు చేసేయాలి, ఐపీఎస్ఎలు చేసేయాలి అని. ఎందుకంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో మన చేతిలో ఉండదు. బట్ మంచిగా చదివించాలి వాళ్ళు చదువుకుంటాను అన్నంతవరకు. అదే నా పాలసీ, మా ఆయన పాలసీ. నాకన్నా మా ఆయనకి ఇంకా ఎక్కువ ఉన్నాయను ప్రొడక్షన్స్. సో గీతకొప్పి తగ్గలేదు, తన కోసం వెయిటింగ్ చేద్దాం. సో మా ఆయనైతే ఇప్పుడే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, వెళ్ళిపోరు కానీ ఇక్కడ బయటని అయితే చెద పట్టింది, అది క్లీన్ చేయాలి. ఇప్పుడు చూపిస్తా మీకు, చూడండి దారుబద్దలకి ఎలా పడుతున్నాయో, అసలు లోపల నుంచి వస్తున్నాయి. మేము ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఈ హరిష్టం ఏంటో నాకు ఇటు అర్థం కాదు. చెదలే ఉంటాయి సగం చి, ముందు చూసినప్పుడే తీసుకొని చూసుకోవాలి ఏ ఇల్లు అయినా సరే. ఉండకూడదు అంటారు కదా చెదలు అనేవి, బట్ ఏం చేస్తుంటాం. ఇప్పుడైతే పేపర్లోకి ఎత్తేసి పడిద్దామని. చూడండి మళ్ళీ అలా నడుస్తున్న ఎన్ని పురుగులు ఉన్నాయి ఇక్కడ. కాగితం చూడండి అలాగే పెడతాం. సో మా ఆయన అయితే అది క్లీన్ చేశాక వెనీగర్ వేయో అన్నారు, వాటి మీద వేసేస్తాను. ఇదంతా బాగా ఎండిన తర్వాత అప్పుడు ఇక్కడ కింద క్లీన్ చేసేసుకుంటాను. సో ఈరోజు కర్రీస్ వచ్చేసరికి బీరకాయ పచ్చడి అలానే టమాటే పప్పు పెట్టాను అనమాట. పప్పు అవుతుంది, అందులో ఉడుకుతుంది పప్పు. ఇంతలోపు పచ్చడి అనేది రెడీ చేయాలి, తర్వాత రైస్ పెట్టాలి. సో ఉట్టి పప్పుతో తింటే అది ఒకలా ఉంటుంది కదా, అందుకే కొంచెం పచ్చడి. ఆవకాయలు గట్టు ఉన్నాయి బట్ బీరకాయలు ఉన్నాయి చాలా రోజులు బట్టి పాడైపోతే, ఫ్రై చేస్తే తిన తర్వాత కర్రీ అవుతుంది. అందుకోసమే పచ్చడి ఉన్న పప్పు వండేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. సో ఇప్పుడైతే బీరకాయ పచ్చడి కోసం వేపేసాను ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మిక్సీ కొట్టాలి, పప్పు కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే మిక్సీ కొట్టేస్తాను. సో బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా టేస్ట్ ఉంది. ఇదైతే మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేస్తాను. సో పప్పు కూడా తాలింపు పెట్టేసాను ఫ్రెండ్స్, ఇదిగోండి అయిపోయింది చక్కగా. టమాటీ పప్పు అయిపోయింది. ఇక్కడైతే అన్నం కూడా పెట్టేశాను అనమాట, ఎందుకంటే టైం అయితే 11:30 అవుతుంది. సో 11:30 కల్లా వంటగదిలో పని అయితే క్లియర్ అయిపోయింది. సో గిన్నెలు అయితే అన్నీ ఒకసారి తోముకుంటాను. గీతమ్మ ఈ లోపే లెగిసింది, దానికి స్నానం గట్ట చేయించాను. హాయ్, చుప్పు తింటున్నావా? సూపర్. ఇడ్లీ పెట్టాను తిందంట, తెల్లసరికి మేడం గారు చుప్పు తింటాను. ఏడు తీసేయాలి, ఎందుకు తీసేయాలి? అప్పు కొట్టేస్తారు, డ్రెస్ తీయకూడదాం. సో మా ఆయన అయితే లంచ్కి ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. నాని నీ కూతురు ఏం అడుగుతుంది తెలుసా? అన్నం పెట్టి చికెన్ కావాలి అని అడుగుతుంది. ఏది చెప్పమంటావు? కడుపులో ఉన్నప్పుడు నుంచి నాకు చికెన్ ఇష్టం, నాకు చికెన్ ఇష్టం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోతుంది, దానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే నువ్వు చెప్పిందంతా వినేసి చికెన్ అంటే బాగుంటుంది కదా, నేను చికెన్ అడుగుతాను. అన్నం కలిపాను ఫ్రాన్స్, ఎంతకీ తినలేదు. చికెన్ ఉంటేనే తింటానని ఏడిస్తే ఇగోండి. సో ఇలానే ఉందన్నమాట అన్నం మొత్తమును తినలేదు. మరి అప్పుడు పాపం నాకే ఇది అనిపించింది, తినకుండా ఏముంటుంది, అట్టేయాలా అమ్మ అని అడిగితే అట్టేయమంది, అట్టేస్తే తినేసింది. అన్నం మాత్రం ఒక్క మెతికి వెళ్ళలేదు ఈరోజు అయితే మాత్రం. ఏమనంటే చికెన్ ఇవ్వు, చికెన్ ఇవ్వు అని అంటుంది. అలా తయారైంది, ఇంత రవ్వుంది కానీ చికెన్ కారం అయితే తింటుంది, చారన్నం కారం అయితే తిందు, ఏం కారం అయినా తిందు. అలా తయారైంది. మళ్ళీ చికెన్ తిన్నది ఎక్కువ కాదు ఒక ముక్కకి గోలల్లా. మరి ఏం చేస్తాం తప్పదు, ఇప్పుడైతే మేము నేను మా ఆయన అయితే తినేద్దాం, తినేస్తాము. సో మధ్యాహ్నం అయితే అలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్.
రెస్ట్ అయితే అవ్వలేదు, అలా సేర్ పడ్డాను అనమాట. తర్వాత మా ఆయన వచ్చేసారు, అంతలోపు నేను టీవీ అయితే చూశాను. పని అయితే ఈరోజు ఏమీ చేయబుద్ధి కాలేదు నాకు, అలా వదిలేస్తున్నాను, అన్నీ నైట్కి చేసుకోవాలి. ఇప్పుడైతే కొరియర్ ఒకటి పంపించేది ఉంది, బయటికి వెళ్తున్నాను అనమాట కొరియర్ సెండ్ చేయడానికి. సో ఇల్లు చూడండి ఎలా ఉంది తెలుసు ఈరోజు. అలానే కిచెన్లో గిన్నెలు కూడా మీకు నేను చూపిస్తాను, అలానే ఉన్నాయి. ఒక్క గిన్నె కూడా దాగలేదు ఈరోజు. ఇప్పుడు టైం అయితే 7 అయ్యింది. ఎప్పుడూ ఈవినింగ్ 5 to 6 లోపు ఆ పని చేసేసుకుంటా. ఈరోజు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకో కొంచెం టైర్డ్గా అనిపించింది, అలా కూర్చుండిపోయాను అనమాట. ఇప్పుడైతే కొరియర్ సెండ్ చేయడానికి ముగ్గురు వెళ్తాను. నాకు నాకు నేర్పించడానికి మా ఆయన వస్తున్నారు, మా ఆయన వస్తున్నారు కాబట్టి గీత బొబ్బ కూడా వస్తుంది, మా ముగ్గురం కలిపి వెళ్తాను. ఏంటమ్మది ముగ్గు? సో ఇక్కడైతే మేము విజిత మా దగ్గర ఆగినాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లాస్టర్ లేదు తీసుకోవడానికి అన్నట్టు. కొరియర్ చేయాలి కదా, దానికి ప్లాస్టర్ అంటించలేదు అన్నట్టు. సో మా ఇద్దరం బయట ఉన్నాము, మా ఆయన అయితే లోపలికి వెళ్ళి ప్లాస్టర్ తేడానికి వెళ్ళారు. గీతిగా అయితే ఏడుస్తుంది, తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పు. ఏమైంది, అలిగినావా? ఎందుకు అలిగావు, ఎందుకు అలిగావు చెప్పు. మాట్లాడవా? మాట్లాడట్లేదు, మూడ్ ఆఫ్ అయ్యిందనమాట. లోపలికి తీసుకెళ్ళి లాలీపాప్ కొనమంటుంది ఇప్పుడు. వద్దమ్మ అక్కడ తీసుకుందామంటే వినట్లేదు, అందుకే అలిగింది. సో ఇక్కడైతే ఇది ఎగ్జిబిషన్ కదా, అక్కడికి వచ్చాము. ఈ సెంటర్కి వస్తే చాలు, గీతిక మానందం ఒకలా ఉండదు. ఏంటిది ఏంటిది ఎగ్జిబిషన్? సో ఇప్పుడైతే మేము కాంప్లెక్స్కి వచ్చాం, మాకు ఒక కొరియర్ వచ్చింది, మేము ఒకరికి కొరియర్ చేస్తున్నాం. మా ఆయన అయితే కొరియర్ చేయడానికి వెళ్ళారు, నేనైతే పార్సిల్ తీసుకొని ఉన్నాను. గీతమ్మ అయితే ఇక్కడ కూర్చొని పిక్కిల్ తింటుంది. సో బైక్ మీద అయితే మేము వెయిటింగ్ పాప మా తన లైన్లో నిలబడ్డారనమాట కొరియర్ చేయడానికి. టైం అయితే 9:30 దాటిపోయింది, 9:30 అయిపోతుంది దగ్గర దగ్గరగా. సో ఇప్పుడే పార్సిల్ తీసుకొని అయితే రావడం అయింది. ఆ ఆర్టీసీ దగ్గర అయితే ఖాళీ లేదు, మేము కొరియర్ చేయడానికి చాలా టైం పట్టేసింది అనమాట బుక్ చేసుకొని పెట్టుకునేసరికి పంపించేసరికి. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే పాలు తీసుకురావడానికి వెళ్ళారు. నేను అంతలోపు వచ్చేసాను, ముందే వచ్చేసి ఈ బొమ్మలన్నీ సర్దిసి గిన్నెలు అయితే ఫాస్ట్గా తోమేస్తాను, తర్వాత తినేస్తాను. అన్నం పెట్టేసాను, ఇప్పుడే అయిపోతుంది. సో 11 అయింది ఫ్రెండ్స్ టైమ్. ఇప్పుడైతే పని అంతా అయిపోయింది. పెడతారా ఆ నవ్వులు వాళ్ళ ఆటలు ఇద్దరు చూడండి ఎలాగవుతాడు. గీతు చెప్పు, కొట్టిసారని చెప్పు. ఏంటి? సో ఇంతవరకు అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్, పనులన్నీ చేసుకున్నాను. ఇప్పుడైతే పడుకొని పోవడం. ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ధరణి గుడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్. లవ్ యూ. ఓకే, బాయ్ బాయ్. ఇది బాయ్.